ఏపీలో టీడీపీ కూటమి ప్రభంజనం. 160 స్థానాల్లో గెలుపు దిశగా కూటమి అభ్యర్థులున్నారు. ఇప్పటి వరకైతే లెక్కించిన ఓట్లలో టీడీపీకి 45.49% ఓట్లు, వైసీపీకి 39.96%, జనసేనకి 9% ఓట్లు, బీజేపీకి 2.76% ఓట్లు. 12 స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో వైసీపీ ఉంది. ఏపీలో జనసేనకు ప్రధాన ప్రతిపక్ష హోదా. టీడీపీ కూటమి వేవలో కొట్టుకుపోయిన వైసీపీ, కనీసం ప్రతిపక్ష స్థానం కూడా దక్కించుకోలేని పరిస్థితి కనిపిస్తుంది. ప్రధాన ప్రతిపక్ష హోదా రావాలంటే కనీసం 18 స్థానాల్లో గెలవాలి. ప్రస్తుతం 12 స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో ఉన్న వైసీపీ, ట్రెండ్ ఇలాగే కొనసాగితే వైసీపీ ఆధిక్యం మరింత తగ్గే ఛాన్స్ ఉంది. మరోవైపు 19 స్థానాల్లో జనసేన లీడ్ లో ఉంది. ప్రధాన ప్రతిపక్ష హోదాకి అర్హత సాధించుకున్న జనసేన. నేనైతే పిఠాపురం ఎమ్మెల్యే తాలూకు నిన్ననే చెప్పేశాను ఆ సంగతి. అంటే వారం రోజుల నుంచి మేము ఆల్రెడీ ఫిక్స్ అయిపోయినాం అన్నమాట. మరి మీరు ఎవరి తాలూకు? ఏపీలో టీడీపీ కూటమి ప్రభంజనం. 160 స్థానాల్లో గెలుపు దిశగా కూటమి అభ్యర్థి, 49% ఓట్లు, వైసీపీకి 39.96%, జనసేనకి 9% ఓట్లు, బీజేపీకి 2.76% ఓట్లు. 12 స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో వైసీపీ ఉంది. ఏపీలో జనసేనకు ప్రధాన ప్రతిపక్ష హోదా. టీడీపీ కూటమి వేవలో కొట్టుకుపోయిన వైసీపీ, కనీసం ప్రతిపక్ష స్థానం కూడా దక్కించుకోలేని పరిస్థితి కనిపిస్తుంది. ప్రధాన ప్రతిపక్ష హోదా రావాలంటే కనీసం 18 స్థానాల్లో గెలవాలి. ప్రస్తుతం 12 స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో ఉన్న వైసీపీ, ట్రెండ్ ఇలాగే కొనసాగితే వైసీపీ ఆధిక్యం మరింత తగ్గే ఛాన్స్ ఉంది. మరోవైపు 19 స్థానాల్లో జనసేన లీడ్ లో ఉంది. ప్రధాన ప్రతిపక్ష హోదాకి అర్హత సాధించుకున్న జనసేన. నేనైతే పిఠాపురం ఎమ్మెల్యే తాలూకు నిన్ననే చెప్పేశాను ఆ సంగతి. అంటే వారం రోజుల నుంచి మేము ఆల్రెడీ ఫిక్స్ అయిపోయినాం అన్నమాట. మరి మీరు ఎవరి తాలూకు?